నాగులలో 8 జాతులు ఉన్నాయి. అవేంటంటే తక్షక, శంఖపాల, కర్కోటక, వాసుకి, ఐరావత, ధనంజయ, శేష, అనంత. ఈ జాతులకు చెందిన సర్పాల యొక్క పూర్వీకులు వారంలో ఒక రోజున భూమి మీద సంచరిస్తాయని తెలుస్తున్నది. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున సమయంలో ఈ నాగుల సంచారం భూమి మీద ఉంటుంది. ఒక్కో రోజున ఒక్కో జాతికి చెందిన సర్పాలు పాతాళం నుండి భూమి మీదకి వచ్చి స్వేచ్ఛగా సంచరిస్తాయి. తక్షక జాతికి చెందిన సర్పాలు ఆదివారం నాడు భూమిపై సంచరిస్తాయి. ఆ రోజున ఆ జాతి సర్పాలకు విషం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఏ మనిషి అయినా కర్మకాలి ఆదివారం నాడు తక్షక జాతికి చెందిన పాము చేత కాటువేయబడితే వాడు బతికే అవకాశాలు దాదాపు లేనట్టుగా గుర్తించాలి. మిగిలిన రోజులలో ఈ జాతికి చెందిన సర్పాలు మనిషిని కరిచినా మనిషికి అంతగా ప్రాణభయం ఉండదని గుర్తించాలి. శంఖపాల జాతికి చెందిన సర్పం పూర్వీకులు సోమవారం నాడు భూమిపై సంచరిస్తాయి. ఆ రోజున ఇవి మనిషిని కరిస్తే ఆ మనిషికి చావు తప్పదు. మంగళవారం నాడు కర్కోటక జాతికి చెందిన సర్పం పూర్వీకులు భూమిపై సంచరిస్తారు. ఆ రోజున ఇవి మనిషిని కరిస్తే ఆ మనిషికి చావు తప్పదు. వాసుకి జాతి సర్ప పూర్వీకులు బుధవారం నాడు భూమిపై తిరుగుతూ ఉంటాయి. ఆ రోజున ఇవి మనిషిని కరిస్తే ఆ మనిషికి చావు ఖాయం. ఐరావత జాతి సర్ప పూర్వీకులు గురువారం నాడు భూమిపై తిరుగుతాయి. ఆ రోజున ఇవి మనిషిని కరిస్తే ఆ మనిషికి చావు నిశ్చయం. ధనంజయ జాతి సర్ప పూర్వీకులు శుక్రవారం నాడు భూమిపై తిరుగుతాయి. ఆ రోజున ఇవి మనిషిని కరిస్తే ఆ మనిషికి మరణం తప్పదు. శేష జాతి సర్ప పూర్వీకులు శనివారం నాడు భూమిపై తిరుగుతాయి. ఆ రోజున ఇవి మనిషిని కరిస్తే ఆ మనిషికి మృత్యువు ఖాయం. అనంత జాతి సర్ప పూర్వీకులు అప్పుడప్పుడు భూమిపై సంచరిస్తాయి. అయితే ఇవి సాధారణ మానవుల కంట పడవు. సర్ప మంత్రసిద్ధిని పొందిన వారికి మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఇవి ఒక ప్రదేశంలో సంచరిస్తున్నాయి అని తెలుసుకోవటానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం, అవి ఉన్న చోట తీయటి వనమూలికల వాసన ఆ ప్రాంతంలో ఉన్న మానవులకు సోకుతాయి. ఇక పై పేర్కొన్న అష్టనాగజాతులలో అనంత, వాసుకి మరియు శేష జాతికి చెందిన సర్పాలు సాధారణంగా శాంతంగా ఉంటాయి. ఇక ఐరావత, ధనంజయ మరియు శంఖపాల జాతికి చెందిన సర్పాలు క్రౌర స్వభావాన్ని కలిగి ఉంటాయి. తక్షక మరియు కర్కోటక జాతికి చెందిన సర్పాలు ఆగ్రహానికి ప్రతిరూపంగా ఉంటాయి. అనంత జాతికి చెందిన నాగులు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయి. శేష మరియు శంఖపాల జాతికి చెందిన సర్పాలు పాల వంటి తెల్లని తెలుపు రంగులో ఉంటాయి. వాసుకి జాతికి చెందిన సర్పాలు గోధుమ వర్ణిలో ఉంటాయి. ధనంజయ జాతికి చెందిన నాగులు ఎర్రటి ఎరుపు రంగులో ఉంటాయి. ఐరావత జాతికి చెందిన సర్పాలు అనేక రంగుల మిశ్రమంలో కనిపిస్తాయి. ఇక తీవ్ర ఆగ్రహానికి క్రౌర్యానికి ప్రతిరూపాలైన కర్కోటక మరియు తక్షక జాతికి చెందిన సర్పాలు కారు నలుపు రంగులో ఉంటాయి. ఈ అష్టజాతుల నాగులలో స్త్రీ మరియు పురుష నాగులు ఉంటాయని గ్రహించాలి. హైందవ పురాణాలలో నాగులు పాతాళలోక నివాసులు అని పేర్కొనబడ్డాయి. మయశిల్ప అనే గ్రంథంలో 7 ప్రముఖ నాగదేవతల యొక్క రూపురేఖల గురించి వివరించడం జరిగింది. ఆ వివరణ ప్రకారం వాసుకి అనే సర్పం ముత్యం వంటి తెల్ల రంగులో ఉంటుంది. తక్షకుడు మెరిసిపోయే ఎర్ర రంగులో ఉంటాడు. అంతేకాకుండా అతని పడగ మీద స్వస్తిక్ చిహ్నం కూడా ఉంటుంది. ఇక కర్కోటకం సర్పం నల్లటి నలుపు రంగులో ఉంటుంది. అతని పడగపై 3 తెల్లటి నిలువుచారులుంటాయి. పద్మ అనే సర్పం లేత కలువు రంగులో లేదా లేత గులాబీ రంగులో ఉంటుంది. ఈ సర్పం మెడ చుట్టూ తెల్లటి గీత ఉంటుంది. మహాపద్మ అనే సర్పం తెల్ల రంగులో ఉంటుంది. దాని పడగ మీద త్రిశూలం గుర్తు ఉంటుంది. శంఖపాల సర్పం పసుపు పచ్చ రంగులో ఉంటుంది. దాని తల మీద తెల్లటి గీత ఉంటుంది. ఇక కులిక అనే సర్పం ఎర్రటి రంగులో ఉంటుంది. దీని తల మీద అర్ధచంద్రాకారం గుర్తు ఉంటుంది. ఈ 7 సర్పాలు 2 నాలుకలు చొప్పున మరియు 7 తలలు కలిగిన ఒక పడగను కలిగి ఉంటాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి